తిరుమలకు నడిచి వచ్చే భక్తులకు ఎండవేడితో కాళ్ళు కాలకుండా ఉండటానికి టీటీడీ గ్రీన్ కార్పెట్స్ ఏర్పాటు చేసింది। ఈ విషయంలో భక్తులు పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కాళ్ళు కాలకుండా ఉండటం కోసం యుద్ధ ప్రాతిపదికన గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేయించారు। ఆయన తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో నడకదారిలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి వరకు భక్తులు కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూసి చలించారు। భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందిని తెలుసుకున్నారు। నడక మార్గంలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి మలుపు వరకు వెంటనే గ్రీన్ మ్యాట్ వేయించి నీరు చల్లించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు। 24 గంటల్లో పని పూర్తి చేయాలన్నారు। దీంతో ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు। ఈ మార్గంలో గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసి దాని మీద నీళ్లు చల్లించే ఏర్పాటు చేశారు। తమ ఇబ్బందిని గమనించి వెంటనే స్పందించి తగిన ఏర్పాటు చేయించడం పట్ల భక్తులు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు। సాధారణ భక్తుల సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చైర్మన్ అన్నారు। ఎండాకాలంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నడక మార్గాలు తిరుమలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు।